नमस्ते మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్ నేను శృతి భూపాలపల్లి పట్టణంలో పలు వినాయక మండపాలలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పట్టణంలోని రెడ్డి కాలనీలో గల వినాయక మండపాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి మధ్యాహ్నం వేళలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు అలాగే సాయంత్రం మహిళా భక్తులు ఓం ఆకారంలో 1000 దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో 300 మంది మహిళా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు దీంతో ఆ మండపమంతా దీపాల వెలుగులతో కొత్త కాంతి వెదజల్లింది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ మండపంలో మట్టి వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు రెడ్డి కాలనీ రెండవ వీధిలో మేము గణపతి నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఈ రోజు దీపారాధన ఉత్సవం మహా ఘనంగా జరుపుకున్నాము మా మహిళలందరూ ఇందులో పాల్గొని ఈ వేడుకను చాలా విజయవంతం చేశారు దీపారాధన వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు మరియు మేము మా రెడ్డి కాలనీ రెండవ వీధిలో స్పెషల్ ఏంటంటే మా పర్యావరణ పరిరక్షణ కోసం మేము మట్టి గణేశుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించాము ఆ మట్టి గణేశుడి వల్ల మన పర్యావరణ పరిరక్షణ కూడా ఉంటదని మేమందరం ఒక ఏకాగ్రత నిర్ణయం తీసుకొని ఇక్కడ మట్టి గణేశుణ్ణి కమిటీ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా పెట్టుకున్నారు 1008 దీపాలను చాలా ఘనంగా అందరూ పాల్గొని ఏకగ్రీవంతోటి కుంకుమ పూజలు దీపారోతన ఉత్సవాలు అన్నదానాల కార్యక్రమంలో పాల్గొని చాలా ఘనంగా జరిపారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై భూపాలపల్లి రెడ్డి కాలనీ రెండో వీధిలో గత 20 సంవత్సరాలుగా మా గణనాథుని ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మట్టి వినాయకులు మాత్రమే నిర్వహిస్తూ ప్రతి 5 సంవత్సరాల నుంచి దీపారాధన కార్యక్రమం ఘనంగా మా మహిళలు ఈ రెడ్డి కాలనీ రెండో వీధిలో నిర్వహిస్తున్నారు ఇవాల 1008 దీపారాధనలతోటి మా వాడలోని 300 మంది మహిళలతో ఘనంగా దీపారాధన ఉత్సవాలు నిర్వహించినాము గత 5 రోజులుగా రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము మా రెడ్డి కాలనీ రెండో వీధి గణనాథుడు మహా విశిష్టగల గణనాథుడు కోరిన కోరికలను తీర్చే గణనాథుడు కావున మా ఇట్టి వినాయకునికి నవరాత్రులు ఘనంగా నిర్వహించుకొని ఘనంగా ఈ పూజలు నిర్వహించుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై భూపాలపల్లి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పలువురు క్రీడాకారులు కార్మికులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు
సింగరేణి స్పోర్ట్స్ కమిటీ కోఆర్డినేటర్ పాక శ్రీనివాస్ తో పాటు మరో 40 మంది క్రీడాకారులు కార్మికులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గంద్రా వెంకటరమణారెడ్డి సమక్షంలో చేరగా వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంద్రా మాట్లాడారు. సింగరేణి సంస్థలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలను రాణించే విధంగా చేయాలని వారికి సూచించారు. అలాగే భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రఖ్యాతులు చెందినటువంటి క్రీడాకారులు ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం తెలియజేసి రాబో రోజుల్లో భూపాలపల్లి పట్టణం క్రీడా అప్పుగా చాలామంది క్రీడా ఉత్తమ క్రీడాకారులు తయారు చేసే విధంగా ఈ ప్రాంతం ఉండాలని మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సింగరేణిలో ఉండేటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కంపెనీతో అది ఇంకా చాలామంది కొత్తగా మెడికల్ అన్ఫిట్ వల్ల చాలామంది న్యూ ఎంప్లాయీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా క్రీడలో ఎక్కువ వరకు ట్రైనింగ్ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది సింగరేణిలో కానీ ఇంకెక్కడ కానీ కోల్ ఇండియాలో కానీ ఇప్పుడన్న ఈవెంట్స్ అయితే భూపాలపల్లికి ఒక ప్రత్యేకంగా గుర్తింపు వచ్చే విధంగా పనిచేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ చైర్మన్ మీ అందరికీ మన ఏరియాలో స్పోర్ట్స్ సింగరేణి స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా పాక శ్రీనివాస్ గారిని మన శాసనసభ్యులు గండా రమేష్ గారు ప్రపోజ్ చేసిన అధికారికి చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం జిల్లా తరఫున. అలాగే క్రీడల పట్ల మన ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. భూపాలపల్లి క్రీడలు కూడా మన రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు క్రీడాకారులు. మరియు మేడం గారు కూడా క్రీడాకారులను ఎక్కువ ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ఈ క్రీడల పట్ల మా సింగరేణి క్రీడాకారులు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తూ మంచి ఆర్గనైజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి కేటీకే యైట్ ఇంగ్లాండ్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం ఏరియాలోని యైట్ ఇంగ్లాండ్ గనిలో బొగ్గును వెలికి తీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టి కేబుల్ వైర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ఫైర్ అయి పేలుడు సంభవించింది. దీంతో ఈ ప్రమాదంలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని అంబులెన్స్లో స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కాగా గాయపడిన కార్మికులను ఏఐటీసీ యూనియన్ నాయకులు కొరిమి రాజ్కుమార్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి 8వ గనిలో ప్రమాదం జరగడం చాలా విషాదకరమైన విషయమని, ఈ ప్రమాదంలో 4 షార్ట్ ఫైర్ కార్మికులు గాయపడ్డారని, సింగరేణి ఏరియాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు కేటీకే 3 యూజీఓ మైన్స్ ఏదైతే ఉందో ఎయిటింగ్ క్లైన్ అందులో ఫ్రీ షిఫ్ట్ కోల్ కటింగ్ మిషన్ పెట్టిండ్రు. 3 సీమ్లో 2 బ్లాస్టింగ్లు అయిన తర్వాత మిస్ఫైర్స్ ఉన్నాయని వాళ్ళు గమనించి మిస్ఫైర్స్ను క్లియర్ చేస్తా సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అండ్ ఎర్రవెల్లి శ్రీనివాస్ అండ్ గంగ్య రాజశేఖర్ అనే వారు 4 కార్మికుల్లో 2 కార్మికులకు ముఖం మీద బాగా గాయాలయ్యి, కళ్ళు కూడా గాయాలైనాయి. వాటిని ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ కూడా గుర్తించి అవసరమైతే వాళ్ళు ఇద్దరిని హైదరాబాద్ పంపించే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇది మిస్ఫైర్స్ అనేది క్లియర్గా చేద్దామనే దాంట్లో జరిగింది. దీన్ని పెను ప్రమాదం ఈరోజు తప్పింది యాక్చువల్గా అయితే, లేకపోతే చాలా భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఏదేమైనా వాళ్ళ అదృష్టం కాబట్టి సాయంత్రం వరకు క్లియర్గా లోపల విషయాలు తెలుస్తాయి. అది ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి సాయంత్రం మిగతా విషయాలు మేము మీ దృష్టికి తెస్తాం. అలాగే విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు హుటాహుటిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఎయిటింగ్ క్లీన్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. జరిగినటువంటి సంఘటనలో 4 సింగరేణి కార్మికులు, 2 రిఫర్ చేశారు, శ్రీనివాసును కూడా రిఫర్ చేస్తున్నారు. నేను గత 8-10 సంవత్సరాల నుంచి వీళ్ళ సీఎండీ చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ ఈ హాస్పిటల్ ముందు కూడా దీక్ష చేశాను. ఏమనంటే ఇక్కడ సంబంధించినటువంటి సింగరేణి కార్మికులకు కానీ
ఈ ప్రాంత ప్రజలకు గాని బంగ్లా మంచుకుంది ఎక్విప్మెంట్ లేదు డాక్టర్ లేరు ఇది సింగరేణి బోర్డు ద్వారా ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను నింపి ఒక ఎంఆర్ఐయో సిటీ స్కానింగో మిషనరీని ఏర్పాటు చేయాలని చెప్పి అనేకసార్లు ధర్నాలు రాస్తారొక్కలు చేసినాం ఇప్పుడు జరిగినటువంటి సంఘటనను మనం చూస్తే డాక్టర్ సూపర్డెంట్ ఉన్న ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమైంది లోపట అనేది చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కన్ను తెరిచి ఇది ప్రభుత్వ పైసలు కాదు నీ ఖజానా కాదు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కన్ను తెరవండి కార్మికునికి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ కార్మికునికి ఇన్సిడెంట్ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు హార్ట్అటాక్ వస్తే ఆ కార్మికుడు చనిపోతున్నాడు నీ గోదావరి కానీ పో కొత్తగూడెం పో లేకపోతే హైదరాబాద్ పోయిన వరకు హార్ట్అటాక్ గుండె దెబ్బ వచ్చినోడు ఆగాడు కనుక ఇన్సిడెంట్ ఇప్పుడు జరగరాంది ఓసీ ఎయిటింగ్ క్లెయిన్లో ఓసీలో జరిగినటువంటి సంఘటన నలుగురు కార్మికులు ఇన్సిడెంట్ జరిగి నువ్వు అర్థం కాక ఎంఆర్ఐ లేక సిటీ స్కానింగ్ లేక రెఫర్ చేస్తున్నారు కనుక ఆ రెఫర్ చేయడం వల్ల కార్మికులకు ప్రాణ నష్టం జరుగుతున్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వము సింగరేణి బోర్డు ద్వారా ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను కనీసం అవుట్ సోర్సింగ్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను నింపి ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ మిషన్ను ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులతో సమావేశం నిర్వహించారు సిపి మహేష్ భగవత్ గణేష్ నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు అది శుక్రవారం ఫ్రైడే నాడు ఈ ముఖ్య నిమజ్జనం ఉంది మనము ముందు జాగ్రత్త చర్య ఎక్కువ తీసుకోవాలి ఎక్కడెక్కడ సాధ్యం ఉంది అక్కడ మనము ఇంపార్టెంట్ అది విగ్రహాలు గుర్తించి పక్క ఇది చేయాలి నాట్ టు నెగ్లెక్ట్ దిస్ పర్టికులర్ థింగ్ సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాజెక్టును కట్టించలేకపోయారని ఆరోపించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఏమైనా పట్టించుకున్నారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకున్న ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తయ్యి కానీ కేసీఆర్ గారి చేతుల్లో పడ్డాక 8 సంవత్సరాలుగా నత్తనడకనే నడుస్తుంది తప్ప 8 సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయడం చేతనైందా కేసీఆర్ సార్కు ఈ రోజు మేము అందుకనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదన్న నిరసనతోనే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడే నల్ల బ్యాడ్జులు పెట్టుకుని ఈ పాలమూరు జిల్లాలో మేము పాదయాత్ర చేస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ కేసీఆర్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద లేదు కారణం కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి దాన్ని ముందరేసుకున్నాడు కేసీఆర్ గారు 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్లలో వీఆర్ఏల సమ్మెకు వారు సంఘీభావం తెలిపారు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ లేరు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కు సంబంధించి వారి జాబ్ చార్ట్ ప్రధానమని చెప్పండి. వారికి ఇంతవరకు జాబ్ చార్ట్ లేదు. వాళ్ళ విధుల నిర్వహణకు సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి ఏ విధమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ నిబద్ధత లేకపోవటం బాధాకరమని చెప్పాలి. అంటే వాస్తవంగా ప్రభుత్వం అంటే రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థ అంటే గ్రామ స్థాయిలో విధులు నిర్వర్తించేటువంటి యొక్క రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సంబంధించినటువంటి ఒక సహాయకులు అని చెప్పంటారు. వాళ్ళు కేవలం రికార్డుల తయారీ కొరకు మాత్రం పరిమితం కాదు. ఇవాళ గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి ఒక ప్రమాదం జరిగినా, ఏ విధమైనటువంటి ఒక సంఘటన అసంబద్ధంగా జరిగినా కానీ దాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే వారు ఇలా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఒక గ్రామ సహాయకులు అని చెప్పి చెప్పండి తప్పదండి. గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో అన్ని శాఖల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. గణేష్ నిమజ్జనం సజావుగా యథావిధిగా
ప్రతి సంవత్సరం లాగానే ఒక పీస్ కమిటీ పెట్టుకోవాలి, అందరినీ ప్రభుత్వ పక్షాన రిక్వెస్ట్ తీసుకోవాలి, సజావుగా సాగే విధంగా ఇగోలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సమావేశం ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేస్తాం మనం. అల్టిమేట్గా అందరం కలిసి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అద్భుతంగా అట్టహాసంగా చేయాలని, వితౌట్ ఎనీ ఇరిటేషన్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ప్రకారం ఇక్కడ కూడా క్లోరినేషన్ కానీ లేకుంటే బ్లీచింగ్ పౌడర్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకోండి. మీరు ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమవుతుంట మెడికల్ టీమ్ని దగ్గర పెట్టుకోండి. మీరు అంటూ రోగాలు రాకుండా ప్రికాషన్ తీసుకోండి. 9వ తారీఖు నాడు శుక్రవారం నాడు మార్నింగ్ నుంచి ఎక్సైజ్ షాపులు వైన్ షాప్ బంద్ చేయించండి. సజావుగా ఎల్లుండి జరగబోయే 9వ తారీఖు జరగబోయే నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి అందుకు అధికారులు, ప్రజా సంఘాలు, కుల పెద్దలు, మత పెద్దలు అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తి. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్తో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అసలు హైదరాబాద్ ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుండ్రు? వినాయక ప్రతిమలను పెట్టే వాళ్ళని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుండ్రు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే హిందూ పండుగలు అంటూ మరి మేమెవరు? హిందువులు అంటే మీరే, మరి మేమెవరు? అంటే మొన్న మాంకాళి జాతర జరిగింది, ఎవరిది పండుగ? రేపు వచ్చే బతుకమ్మ పండుగ జరుగుతుంది, ఎవరిది పండుగ? మరి ఈ విధంగా మాట్లాడటం బాధ్యత రహితం. ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఐటు తగ్గించమని ఎక్కడ చెప్పలే. అందరు బ్రహ్మాండంగా హ్యాపీగా వినాయకులను పెట్టుకోరు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది ఎన్టీఆర్ మారు. మీరు నిన్న మొన్న అంతా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, చూసిండ్రు వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. అది హుస్సేన్ సాగర్ కాదంట. ఇప్పుడు మనం కూర్చున్నదే హుస్సేన్ సాగర్. మామూలుగా అప్పర్ ట్యాంక్ బండ్ ఎప్పుడు చేస్తారంటే ఫైనల్ నిమజ్జనానికి ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతుంది. మధ్యలో కొంత 7 రోజులు కొంత అరేంజ్ చేస్తారు. వాళ్ళు 4వ రోజు నుంచే ఎందుకు మాట్లాడుతురు, దేనికి మాట్లాడుతురు, మరి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్యానిక్ చేయాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఈ రకంగా ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ట్రాఫిక్ అంతా ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ మార్గంలో జామ్ అవుతుంది. అక్కడ వేయకుండా వినాయకుడు ఎక్కడన్నా తీసుకుపోయినా ఇట్లా మీ నోటీసులు వచ్చినాయా? బట్టి వినాయకుడే అక్కడ వేస్తే మిగిలిన ఎక్కడి నుంచి తీసుకుపోమని గొడవ అయితే అవుతుంది కదా, అవేమన్నా మీరు దృష్టికి వచ్చినాయా? నేనేమంటా అంటే బాధ్యత గల వ్యక్తులు ఎవరో ఏదో చెప్పింది అదే నమ్మి మనం మాట్లాడటం కానీ ఫీల్డ్లోకి ఎంటర్ కావడం కానీ కరెక్ట్ కాదు. మేమే హిందువులం అంటే మరి మేమెవరం కూడా చెప్పాలి కదా మీరే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీపీ ఆఫీస్ ఎదుట వచ్చనూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పెన్షన్ మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి 2,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇంటిని ఇతరుల పేరు మీద మార్చడానికి 10,000 డిమాండ్ చేశారని ఓ మహిళ ఆరోపించింది. అన్నీ వచ్చినాయి, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వక ఇంటికాడ ఇచ్చి అక్కడ ఆఫీసులు ఇస్తావారు వచ్చి నా బిల్లు కట్ చేసిండు ఎమ్మెల్యే సార్ అని చెప్పి ఇంచింటి రాదు అని చెప్పి. ఎందుకు రాదండి? రాదట, ఒక్కింట్లో ఇద్దరికి రాదు అని కట్ చేసిండు ఎమ్మెల్యే సారే కట్ చేసిండు అని చెప్పి. ధృవీకరణ పత్రం మా ఆయన పేరు మీద ఉండే, మా ఆయన పేరు మీద ఉంటే ఇది నాకు స్లిప్ కావాలి. ఇంటి పన్ను నేను కరెక్ట్ కడుతున్నా, కట్టినాక ఈయన సార్ ఏమన్నాడు, సార్ రాములు సారు కార్యదర్శి రాములు సారు, అమ్మ ఇది నీ పేరు మీద చేయాలంటే ఆన్లైన్లో కూడా చేస్తా, నేను ఎంపీటీ ఆఫీస్లో ఆన్లైన్లో చేస్తా, నీ పేరు మీద స్లిప్ ఇస్తా, ఇంటి పన్ను కట్టినట్టు ఇస్తా, నాకు 10,000 ఇస్తే నేను ఇస్తా అని చెప్పిండు సార్. అయితే మా అమ్మకు ఆసరా పెన్షన్ కింద అప్లై చేసుకున్నాం, అప్లై చేసుకుంటే ఆమె పేరు వచ్చింది లిస్ట్లో. వచ్చినాక వాళ్ళు గ్రామ పంచాయతీలో ఇవ్వమంటే ఇస్తలేదు సార్. ఏమన్నంటే ఎమ్మెల్యే కడిగేసిండు, ఎంపీడీఓ కడిగేసిండు అని చెప్పేసి అని
అంటుంది సార్. కార్యదర్శి సర్పంచ్ అంటే ఆల్రెడీ కార్డు మంజూరు అయింది. కార్డు మంజూరు అయింది, అన్ని మంజూరు అయినాయి సార్. ఇచ్చేమన్నారు కూడా. ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు కావాలంట సార్. ఎంత? 2000 అడుగు. మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి గుణపాఠం చెప్పేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్నట్లు కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈరోజు సాయంత్రం సర్వమత ప్రార్థన చేసి భారత్ జోడో యాత్రని కన్యాకుమారి నుండి ప్రారంభిస్తా ఉన్నారు. మిత్రులారా, ఇవాళ దేశంలో ఎన్నికలు లేవు. రాహుల్ గాంధీ గారికి అధికారంలో రావాలి, ఫలానా పదవి చేపట్టాలన్నటువంటి ఆశ లేదు. ఇవాళ భారత్ జోడో యాత్ర అనేది ఈ దేశాన్ని ఒకటిగా అఖండంగా ఉంచేందుకు చేసే ప్రయత్నము. ఈ 13 రోజుల యాత్ర వివిధ నియోజకవర్గ కలుపుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ భేదాల్ని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కూడా ప్రాంతీయ తత్వాన్ని జిల్లాల వారిగా ప్రాంతాల వారిగా రెచ్చగొడుతూ చేస్తున్న రాజకీయాల్ని అంతిమం చేసే ప్రయత్నంలో భాగంగా ఆకాంక్ష చేసే ఈ భారత్ జోడో యాత్ర విజయవంతం చేసే విధంగా తెలంగాణ ప్రజల యొక్క తోడ్పాటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీస్ తరఫున మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ఆలోచన ఎందుకు చెప్పాను, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పరిపూర్ణమైన కాంగ్రెస్ వాది. నేను ఆయన పార్టీ వదలడం అనేది ఎందుకు వెళ్ళడో తెలియదు, కానీ మరి ఎందుకు ఆ మాట అన్నాడు. ఎన్నన్నా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు అనేది వాస్తవం, అందరు తెలిసిన విషయం. ఒక్కొక్క వ్యక్తికి ఒక అభిప్రాయం ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఉండడం వాస్తవం. కొన్ని అంశాల మీద ఒకరినొకరు విమర్శించుకోవడం వాస్తవం, కానీ సమయోచన మాత్రం ఏకమై పోరాడే తత్వం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం హిందూ పండుగలపై నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలంటూ దీక్ష చేసిన గణేష్ ఉత్సవ కమిటీ కార్యదర్శిని కలిసి సంఘీభావం తెలిపారు. భగవంతరావు గారు, రామరాజు గారు, మురారి గారు ఆమరణ నిరాహార దీక్ష, వాళ్ళ యొక్క డిమాండ్ల విషయంలో దేశవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వినాయక చవితి నుంచి ప్రారంభమై భగవంతుణ్ణి ప్రార్థించి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఈ ఉత్సవం విషయంలో ఎప్పుడు కూడా సహకార ధోరణి అవలంబించడం ఏదైతే ఉందో సహజం. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హిందువుల పండుగ పట్ల, వినాయక నిమజ్జనం పట్ల పూర్తి నిర్లక్ష్యంతో, దుర్లక్ష్యంతో వ్యవహరించిన కారణంగా వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి వీల్లేదు, కాలుష్యం ఉంది. ఇవన్నీ ఊకదంపుడు కబుర్లు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం, ఇబ్బందులు కలిగించడం, దీన్ని భారతీయ జనతా పార్టీ తరపున, మేము తెలంగాణ తరపున కూడా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఇది ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ సహించదు. వీరు చేపట్టినటువంటి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించడం కోసం నేను ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా అండగా ఉన్నాం, ఇది సహించేది లేదు. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ ముక్త్ భారత్ చేస్తే దేశమంతటా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఎంతసేపు వస్తున్నది, పక్కన ఛత్తీస్గఢ్ లో కరెంట్ ఎంతసేపు వస్తున్నది, మన చుట్టూ 3-4 రాష్ట్రాలకు ఫోన్ కొట్టిన అసెంబ్లీలో నేను మాట్లాడేది ఉంటే చెప్పుదాం సమాధానం అని ఆడ రైతులకు ఫోన్ చేసినాడు. బీదర్కి ఫోన్ చేసిన, ఛత్తీస్గఢ్ ఫోన్ చేసిన, ఆ చిత్తూరు జిల్లాకు ఫోన్ చేసిన, 4-5 జిల్లాలకు మన చుట్టూ ఉండే రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అని ఫోన్ చేసిన. పొద్దున్న దాకా 4 గంటలు, దొంగ రాత్రి 3 గంటలు, అది గంటకోసారి పోతుంది. ఇది కర్ణాటక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఛత్తీస్గఢ్ పరిస్థితి, మహారాష్ట్ర పరిస్థితి. మన దగ్గరకు ఆ పరిస్థితి ఉన్నది, రైతుకు ఆ పరిస్థితి ఉందా మన దగ్గర? ఇలా పక్క రాష్ట్రంగా వాళ్ళు మాట్లాడతారు, ఇక మేము తెలంగాణ ఇట్లా పోటీ మరి చేయదు. ఫస్ట్ మీ కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, చేయండి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మంచిగా చేసి ఇట్లా చేస్తామని మాట్లాడారు. చేసింది ఒకే ఒక్కడి, భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తుంది ఒకే ఒక్కడు మన కేసీఆర్. అందుకే మొన్న కేసీఆర్ చెప్పిండు, రేపు భారతదేశం అంతా కూడా రైతుకు ఉచిత కరెంట్ ఇస్తాం అని మన కేసీఆర్ చెప్పిండు. ఇలా ఈ ఎవరు ఇస్తలేరు. భారతదేశంలో రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చింది, మంచి కరెంట్ ఇచ్చింది, మోటార్లు కావాలని కరెంట్ ఇచ్చింది, ట్రాన్స్ఫార్మర్లు కావాలని కరెంట్ ఇచ్చింది ఒకే ఒక్క టీఆర్ఎస్, ఒకే ఒక్క కేసీఆర్. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. బీడీ కట్టల మీద పుర్ర గుర్తు పెట్టింది కాంగ్రెస్, ఇక బీజేపీ కూడా ఏమో బీడీ కట్టల మీద 28% జిఎస్టీ బీజేపీ కూడా పెట్టిండు, కాంగ్రెస్ ఏమో పుర్రె గుర్తు పెట్టిండు, మన కేసీఆర్ సార్ ఏమో 2000 ఇచ్చి వాళ్ళని కట్టులో పెట్టుకున్నాడు. మరి మనం ఆలోచించాలి కదా,
కురే గుర్తు పెట్టినోడేవాడు, జిఎస్టీ చేసినోడేవాడు, 2016 ఇచ్చి కడుపులో పెట్టి సాదుకుంటున్నదేవాడు. ఇలా కేసీఆర్ సార్ సాదుకుంటున్నాడు, అక్క జిల్లాలను కాపాడుకున్నాడు. ఇలా శాటకు పని లేదు, వాస్తవానికి ఆకు దొరకలేదు, తంబాకు దొరకలేదు, ఈ 30 రోజుల పని దొరకలేదు, 25 రోజులు 20 రోజుల పనే దొరుకుతుంది. అటువంటి వాళ్ళని కూడా ఇలా కాపాడుకునే ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు ఉచితాలు వద్దని కేంద్రం కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిజామాబాద్ లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా వచ్చి దేశం ప్రపంచమాగమైనా గానీ తెలంగాణ మాత్రం పెన్షన్ ఒక్కసారి కూడా ఆపలేదు. పెన్షన్ ఆపలేదు, రేషన్ ఆపలేదు, కరెంట్ ఆపలేదు, వైద్యం ఆపలేదు, వ్యవసాయం ఆపలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఆ బాధ తెలుసు. ఊర్లలో వ్యవసాయం ఆగితే ఇక్కడ తిండి ఉంటదన్న విషయం ఆయనకు తెలుసు. ఆనాడు నరేంద్ర మోడీ గారికి మొత్తం ముఖ్యమంత్రుల సమావేశంలో కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఒక మాట చెప్పిండు, వ్యవసాయం ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పంటలు కొంటాం, అక్కడ వ్యవసాయం చక్రం తిరిగితేనే ఇక్కడ పట్టణాలలో ఉన్న మనకు 2 తిండి గింజలు దొరుకుతాయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ పెన్షన్ ఇచ్చేది కూడా కేవలం ఒక అనుబంధంతో, ఒక ఆర్ద్రతతోని, పెద్దవాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక బాధ్యతతోనే ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమందికి రాకపోయిండొచ్చు, కొంతమంది తల్లులు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు బోలా శంకరు. ఆయన ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటారు తప్పే ఒకరు బాగుండొద్దని అనుకునే వ్యక్తి కాదు. ఇవాళ కాకపోతే రేపు రావాల్సిన వాళ్లకు, అర్హత ఉన్న వాళ్లకు అందరికీ కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఒక అక్క నిలబెట్టింది, నేను గణేష్ అన్న అడిగిన, ఏమన్నా ఎందుకు నిలబెడుతుందంటే ఇంట్లో ఆల్రెడీ తాతకు పెన్షన్ వస్తుందట, నాకు కూడా పెన్షన్ ఇవ్వమని నిలబెడుతుంది అని అన్నది. నేనన్నా ఆ అవ్వ మాట చల్లగుండా మనిషికి కానీ నిజం కానీ, తెలంగాణలో ఎంత సంపద పెరగాలంటే ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి పెన్షన్ ఇచ్చుకునే స్థాయికి మనం పోవాలని చెప్పి ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మొదటి దశ తప్పకుండా ఇంటికి ఒకరికి పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో 60,000 ఇళ్ళు ఉన్నాయి, మనం ఇచ్చే పెన్షన్లు 40,000, అంటే దాదాపుగా ఒక 20,000 మధ్యతరగతి పెద్ద తరగతి వాళ్ళని వదిలిపెడితే పేదవారందరికీ కూడా ఇంటికి ఒక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న విషయం సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా దయచేసి నిజామాబాద్ ప్రజలకు, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నేను ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, ఇక్కడ ఉన్న మన అక్క చెల్లెలందరికీ తెలుసు పేలే రేషన్ పే లిమిట్ రహతా తా, హర్ ఆద్మీకో 1 కిలో ఈ దేతే బోల్తే 1 లిమిట్ రహతా తా, అబ్ వో పూరా లిమిట్ నికాల్ దియే, ఘర్ మే కితనే భీ లోగ్ హై ఉన్కో జితనే భీ చావల్ చాయియే రేషన్ షాప్ సే ఆప్ లే జా సక్తే బోల్కే వో లిమిట్ భీ ఆజ్ నికాల్ దియే, అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినాలి అనేటటువంటిది మన ఉద్దేశం. కానీ నరేంద్ర మోడీజీ ఆజ్కల్ ఏక్ నయా బాత్ బోల్నా షురూ కర్ దియే దేశ్ మే, క్యా బోల్ రహే హో, పెన్షన్ నహీ దేనా గరీబోన్ కో, రేషన్ నహీ దేనా గరీబోన్ కో, గరా నహీ దేనా బచ్చోన్ కెళ్ళే పడ్నే కెళ్ళే స్కాలర్షిప్ అనేదేనా, షాదీ ముబారక్ నైదేనా, కేసీఆర్ కిట్ నైదేనా, క్యూ నైదేనా, ఎందుకు ఇవ్వద్దంటే ఇవన్నీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాయట ప్రభుత్వాలు. చెడగొడుతున్నానా, అవసరం ఉన్నోడికి కడుపు నింపడానికి ఇస్తున్నానా, లేకపోతే ఉన్నోడికి బాగా డబ్బులు ఎక్కువైనానికి పంచిపెడుతున్నామా? ఒక్కసారి ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. డబ్బులు బాగున్నానికి పంచిపెడుతున్నది ఎవరు ఇవ్వాలా? మోడీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టిపోయిన మిత్రులకు ఆయన మిత్రులకి అలా 10 లక్షల కోట్లు పంచుకున్నాడు, అదేమో కరెక్ట్ అట, మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇవ్వద్దట, ఇది న్యాయమేనో దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆలోచించడం కాదు, 10 మందికి ఈ విషయాన్ని దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ చర్చ మొదలు చేసింది. ప్రతి గ్రామంలో రేపటి నుంచి మీకు వాట్సాప్ యూనివర్సిటీలలో మెసేజ్లు వస్తాయి, ముఖ్యంగా యువకులు మన మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే ప్రజా జీవితంలో ఉన్న మనందరం కూడా తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.